నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. అప్పుడైనా ఇప్పుడైనా మేము సింగిల్ గానే పోటీ చేస్తామని, మాకు ఎలాంటి పొత్తులు అవసరం లేదని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అయినా పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. అసలు టీడీపీ జనసేనలకు ఆ సత్తా ఉందా అని ఎద్దేవా చేశారు. సింగిల్ గా పోటీ చేసే సత్తా లేని వీళ్ళు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నెల్లూరు ఎంసీఎస్ కళ్యాణ మండపంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని, ఇంక్లూడింగ్ ఆయన కూడా, ఆ వారాహి కూడా 100 ముఖ్యమంత్రి అంటున్నారు కదా, 87 సీట్లు కావాలి కదా ముఖ్యమంత్రి కావాలంటే. ఆ 80 ఏదైనా పోటీ చేస్తానని చెప్పం మనం. 88 కావాలా? ఇదే నాయన 88 పోటీ చేస్తాం, 88 గెలిచిన ముఖ్యమంత్రి అవుతానని చెప్పనండి. మ్యాజిక్ ఫిగర్ అయితే అదే కదా అదిలే. ఎందుకంటే మీ ఊరికి నేను పేలుతుంటారా, ఊరికి మైకులు పెట్టారు అని చెప్పి పేలుతా ఉంటాం. మళ్ళీ మేమంటే అనిల్ కుమార్ యాదవ్ కొడాల నాని ఇలా బూతులు తిడుతుంటారు, బూతులు తిడుతున్నారు. మేము బూతులు తిడితే తట్టుకోలేరు నాయన, మీరే బూతులు తిడుతుంది. మేము ఎక్కడ బూతులు తిట్లా, మీరు బూతులు తిట్టేది మీరు భాష మాట్లాడితే మాత్రం సూపర్గా ఇనసంపుగా ఉంటుంది, అదేంటో ఇళయరాజా మ్యూజిక్ ఉంటుంది. మేము తిడితే మాత్రం ఇంకో తిట్లు లాగుంటాయా? మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలో పుట్టింటే అని తిడతారు, ఇంకో దగ్గర పుట్టింటే అని తిడతారు. మేము తిడితే మాత్రం అయ్యో తిట్టేశారా, అయ్యో తిట్టేశారా, అయ్యో తిట్టేశారంటే అట్ట తిట్లు. మీరు తిట్టినా తిట్లే, మేము తిట్టినా తిట్లేనాయా? నాన్నని తిట్టినా తిట్లే, అనిల్ కుమార్ అని తిట్టినా, పేరు నాన్నని తిట్టినా, ఇంకో తిట్టినా తిట్లే. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, అరే మాలోకం, మీ ఒంట్లో ఏదన్నా 175లో ఉంటే పోటీ చేస్తున్నా చెప్పండి ఫస్ట్. ఇది చెప్పలేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే నవ్వుకోవాలి మేము. మా పొత్తుడు అనైనా ఆ పొత్తు సుమ సింగల్ గానే వస్తుంది, మాకు ఆ పొత్తుద్దు స్వామి. మీరు అంటున్నారు కదా మా నాయకుడిని చూస్తే ఎవరని, 14 సింగల్, 19 సింగల్, 24 సింగల్, 29 సింగల్, సింగిల్గా కొడతాడు స్వామి. మాకు వద్దు స్వామి ఇవన్నీ, సింగిల్గా గెలిచేది పవర్ ఉన్న వ్యక్తి, దమ్ము ఉన్న వ్యక్తి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791.